ఎమ్మెల్యే కదరా పోయిరు సార్ ఎవరా నువ్వు తమ్ముడు ఏసేయ్ తీసుకుని ఏసేయండి ఏసేయ్ ఎన్ని సార్లు చెప్పినా మార్రే కొడుకులు ఇంటికి వచ్చిన వాడితో ఎలా మాట్లాడాలి ఎలా గౌరవించాలి పద్ధతులు ఏంటని చాలా సార్లు చెప్పాను అడివి నా కొడుకులు ఇదిగో ఆడి పెళ్ళని ఎత్తుకొచ్చారా అంటే ఎత్తుకొచ్చేస్తాడు ఈడు ఏసారా అంటే ఏసేస్తాడు ఈ ఎదవల వల్ల సొసైటీలో నా పరువు మొత్తం పోతుంది వెళ్ళండి చెత్తనాయలారా వెళ్ళండి ఇంటికి ఎందుకు వెళ్ళావు ఎందుకు వెళ్ళానరా ఏమన్నా తెలియదు అదే అరగంట నుంచి కొడుతుంది తమ్ముడు ఆ నీకోసమే మీ ఇంటికి వచ్చా పాప హాస్పిటల్కి వెళ్ళిందంట ఇంటికి తాళం వేసింది నువ్వేమో నాన్న దగ్గరికి వెళ్ళి ఉంటావేమోని అక్కడికి వచ్చా నాకు ఫోన్ చేయొచ్చు కదా ఎక్కడా నేను చేస్తుంటే కట్ చేస్తున్నావు కదా పాపం మరిది గారు అలిగినట్టున్నారు మీరే వెళ్ళి మాట్లాడండి అని వదిన చెప్తే మీ ఇంటికి వచ్చా ఏ మాటగా మాట చెప్పుకోవాలి తమ్ముడు మీ నాన్నగారిని ఇలా ఫైర్ ఇంజన్ కాదు బాగా నిదానం పద్ధతులు తెలిసినోడు నేను ఎదవనని తెలిసినా కూడా ఇంట్లో కుర్చీ వేసి కూర్చోబెట్టారు ఇక అమ్మగారు పాపం మహా ఇల్లాలు గుమ్మం దాటి కూడా బయటికి రాలేదు ఇంటికి ఎందుకు వెళ్ళావు డబ్బులకి 16 ఇస్తానన్నాను కదా నువ్వు ఇస్తావు నేను తీసుకుంటాను కానీ ఎలా ఇస్తావు ఎక్కడ ట్రై చేస్తున్నావు ఏం కథ ఏం చెప్పట్లేదు కదా నువ్వు నాకు డేట్ దగ్గరికి వచ్చేసరికి నువ్వు ఎక్కడ మాట తప్పుతావని నాకు టెన్షన్ వచ్చేస్తుంది తమ్ముడు అందుకే మీ ఇంటికి వచ్చా కానీ నాన్నకేం చెప్పలా మనలో మన మాట మీకు మీకు మాటలే ఉంటగా మన విషయంలో నాన్నగారిని లాగొద్దు అది నీ చేతిలోనే ఉంది తమ్ముడు ఒకరిని మంచోడిని చేయడం చాలా కష్టం తప్పుకు దొరికినోడిని పర్మనెంట్గా చెడ్డోడిని చేయడం చాలా ఈజీ తమ్ముడు నీ ఒంటి మీదకి ఇంకా యూనిఫామ్ రాలే పర్మనెంట్గా రాకుండా చేసుకోక తమ్ముడు భోంచేసి వెళ్ళు మీ వదిన తలకాయ మాంసం ఉండింది అదేట్రా అలా వెళ్ళిపోతున్నాడు తమ్ముడికి పాపం దంతసీరు లేనట్టుంది ఏళ్ళకు కూడా తినడానుకుంటా ఇదిగో తమ్ముడు ఆరోగ్యం జాగ్రత్త పూజ పూజ ఏమైంది పూజను అర్జెంటుగా నాన్నగారి దగ్గర డ్రాప్ చేయాలి అర్జెంటుగా రండి ఓకే